జగనటి కళ్లల్లో ఆనందం చూడటానికి రఘురామపై సుమోటోగా దేశద్రోహం కేసు పట్టి హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ అతిగా స్పందిస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలతో ఆయన ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తుంది. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. రఘురామను కస్టోడియల్ టార్చర్ చేయడంపై అన్ని సాక్ష్యాలను సేకరించేశామని మీడియాకు లీకులు వచ్చాయి. దీనిపై పివి సునీల్ కుమార్ విచిత్రంగా స్పందించారు. తాను సిఐడి ఆఫీస్కు వచ్చినట్లుగా ఎవరూ వాంగ్మూలం ఇవ్వలేదని ఆయన తనకు తాను స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు. అంతేకాదు కాల్ రికార్డులు 6 నెలలే ఉంటాయట, లొకేషన్ డేటా అసలు కనిపెట్టలేరట, ఇంకా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా వైద్యులు అంగీకరించబోరని, అలా చేస్తే వారి డాక్టర్ సర్టిఫికేట్ రద్దవుతుందట. అంతేకాదు మిలిటరీ ఆసుపత్రి వైద్యులకు కోర్టుకు రాకుండా రక్షణ ఉంటుందట. ఇలాంటి విచిత్రాలతో పివి సునీల్ తన వాదన వినిపించారు. అంతేకాని రఘురామను కొట్టలేదని మాత్రం ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి చేతుల్లో పావుగా మారి సునీల్ కుమార్ చేసిన అక్రమాలు అన్నీ ఎన్ని కావు. ప్రతి టీడీపీ లీడర్ను అరెస్ట్ చేయటం, వారిపై తప్పుడు ప్రచారాలకు మీడియాకు లీకులివ్వటం, సొంత డిపార్ట్మెంట్లు అధికారులపై కుట్రలు కూడా ఎక్కువే. ఇప్పటికీ తాను ఐపీఎస్ అన్నట్లుగా కాకుండా రాజకీయ నాయకుడిగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే ఆయన కంటే తెలివిగల వాళ్లుంటారని, చట్టం నుంచి తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేనన్న విషయాల్ని ఆయన గుర్తించలేకపోతున్నారన్న సెటర్లు వినిపిస్తున్నాయి.